ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఇస్ శ్రీనిధి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అసలు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండర్ ఐ డార్క్నెస్ గురించి అండి ఇది చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లమ్ అసలు ఇదేంటంటే మనకు చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల సిస్టమ్ ఉంది ఎక్కువగా వర్క్ చేయడం వల్ల మనకు డార్క్నెస్ అనేది వస్తూ ఉంటుంది కదా సో దీనికి చాలా మంది ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు ఈ రోజు అయితే నేను ఒక సూపర్ రెమెడీ టిప్స్ అనుకోండి రెమెడీ అనుకోండి చాలా వర్క్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఆ రెమెడీని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఆ రెమెడీ ప్రాసెస్ ఏంటి అనేది మీకు తెలియాలి మీకు కూడా రిజల్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ రోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ ని ఆన్ చేశారంటే నేను ముందు ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ ఈ రెమెడీని రెడీ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ అవసరం అవుతుంది సో మనము అదేంటో చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకోండి కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు సో కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా మనం పల్చగానే ప్యాక్ లాగా కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసేసుకొని మనము దాన్ని ప్యాక్ లాగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ చూడండి ఇలా రావాలి లిక్విడ్ లాగా మనం ఇలా మిక్స్ చేసుకుంటే మనకు రెమెడీ అనేది బాగా రిజల్ట్ వస్తుంది సో అంతే అండి రెమెడీ అనేది రెడీ అయిపోయినట్టే ఏం ప్రాసెస్ లేదు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే 2 ఐప్యాడ్స్ అండి ఐప్యాడ్స్ని డిప్ చేసేసుకోవాలి లేదంటే మనం టిష్యూని ఇలా ఐస్ కింద ఎలా షేప్ ఉంటుందో అలా కట్ చేసుకున్న వేసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు సో ఇలా ఐప్యాడ్స్ని మనము ఆ లిక్విడ్లో మనం డిప్ చేసుకోవాలన్నమాట డిప్ చేసుకొని మనం డైరెక్ట్గా ఐస్కి అప్లై చేయకుండా ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అదేంటంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా ఐస్కి రిలాక్సేషన్ అనేది బాగా ఉంటుంది సో దానికోసమని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక 10 మినిట్స్ అయ్యాక బయటకు తీసి మనం ఇలా ఐస్ కింద పెట్టేసుకోవాలి ఐప్యాడ్స్ని ఇందులో కాఫీ పౌడర్ వచ్చేసి ఐస్కి మంచి రిలాక్సేషన్ ఇచ్చి డార్క్నెస్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది సో ఇలా మనం ఒక 10 మినిట్స్ అండి 10 మినిట్స్ పెట్టేసుకొని బాగా రిలాక్స్ అయ్యాక తీసేసి కొద్దిగా ఇలా క్లీన్ చేసేసుకోండి ఐప్యాడ్స్ తీసేసి తర్వాత ఇది ఖచ్చితంగా నైట్ టైంలో ట్రై చేయండి నైట్ టైంలో మనము పడుకునే ముందు ఇలా ట్రై చేసి పడుకుంటే మార్నింగ్ వరకు మనకు ఈ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది సో డే టైంలో కాకుండా నైట్ అయితే ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండర్ ఐ డార్క్నెస్ ని తగ్గించడానికి రెమెడీ చాలా సింపుల్ గా ఈజీగా ఉంది కదా సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై